పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైన ప్రయాణం, అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలుగా రెండు రాష్ట్రాలుగా ఉన్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులకు అలాగే జగనన్న అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఉభయ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 2009లో మహానేత రాజశేఖర రెడ్డి గారి హఠాత్ మరణం తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో చీకటి ఆవరించినట్టయింది. వందలాది గుండెలు ఆగిపోయాయి. ఆ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు ఉద్యమాలు, సెగలు, విభజన, వేడి ఇవన్నీ తగిలి 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ పోరాటంలో ఆయన మన్నం వెన్నంటి నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలు, ఆ తర్వాత పార్టీగా మారిన తర్వాత 2011 మార్చి 12వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయ్యాక ఎక్కడా ఒక్కసారి కూడా వెనకడుగు వేయకుండా కష్టాల్లో ఆయనతో ఉన్నారు. అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆయనతో ఉన్నారు. మొదలు కావడమే ఒక ఉద్యమంలాగా మొదలైన పార్టీ ఆ తర్వాత చిన్న చిన్న నదులు కలిసినట్టుగా ఒక సముద్రంలాగా తయారైంది. ఈరోజు 2019 జనరల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన పాజిటివ్ ఓటు, అంటే సానుకూల ఓటు 50% పైగా ఓటుతో, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలతో పదవీ స్వీకారం ముఖ్యమంత్రిగా చేశారు. చేసిన తర్వాత ఇప్పటికి 9 నెలలు 10 నెలలు అవుతోంది. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో అప్పుడున్న జాతీయ పార్టీలో పరిమితుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు ఒక అప్పట్లో మేలుమలుపైతే ఒక స్వతంత్ర పార్టీగా తనను అభిమానించే వాళ్ళు తప్ప, తన వెన్నంటి నిలిచే వాళ్ళు తప్ప మరో శక్తులు లేని, నిర్ణయాధికారం పూర్తిగా తన చేతిలో ఉన్నందువల్ల వచ్చిన అడ్వాంటేజ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ 10 నెలల్లోనే రాష్ట్రాన్ని ముందుకు ఉరికించారు. అది ఎలాంటి రాష్ట్రాన్ని? అప్పుల్లో చితికిపోయి అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దీనివల్ల పూర్తిగా 3 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, అధికార వ్యవస్థ యంత్రాంగం మొత్తం కుప్పగూలిన రాష్ట్రాన్ని దారిలేకి తీసుకొచ్చి తాను కలలుగన్న పథకాలన్నింటినీ ఒకే దఫా, అది కూడా చరిత్రనే ఎవరూ చేయని రకంగా, 3 నెలల్లోనే 80% పైగా హామీలు, అన్ని వర్గాలకు కింది వరకు చేరే విధంగా. పోల్చండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాల మాఫీ అని చెప్పిన తర్వాత ఆఖరున ఎన్నికలకు 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోయే ముందు కూడా ఇంకా 8000 కోట్లు బాకీ ఉన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మీరు ఏది తీసుకునే 1000 కోట్లు అయ్యేది పథకాలు. ఒక పక్క అప్పుల్లో ఉన్నా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వాటిని అమలు చేశారు, కిందికి చేరిపోయాయి. ఈరోజు ఒకే రోజు మీట నొక్కితే కిందికి లక్షల అకౌంట్లలోకి, తల్లుల అకౌంట్లోకి, అవ్వల అకౌంట్లలోకి పెన్షన్లు పడిపోతున్నాయి, అమ్మఒడి పథకాలు లేకి డబ్బులు వెళ్ళి పడిపోతున్నాయి. ఆఖరుకు ఆ ప్రభుత్వం, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిన ప్రాబ్లం, అగ్రిగోల్డ్ ఇష్యూ కూడా సంబంధం లేకపోయినా సరే, ఇంకా కోర్టులో కేసు ఉన్నా సరే, ఇచ్చిన హామీ మేరకు తొలి దశ 10,000 లో డిపాజిట్లన్నీ రిలీజ్ చేసేసారు. అవి కూడా ఒక మీటతో నొక్కితే అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. ఇటు నిర్ణయాలు అయితే ఏమి, నిర్ణయాలు అమలు చేయడం అయితే ఏమి, కింది వరకు తీసుకెళ్ళడం అయితే ఏమి, ఇవన్నిట్లో కూడా ముందున్నారు. ఇంకా మహిళల రక్షణకు కానీ దిశ యాక్ట్ లాంటివి పెట్టడం, అంటే ప్రతిదీ ఇది ప్రతిస్పందించే ప్రభుత్వం అనే రకంగా
ఏ ఆశలైతే ప్రజల్లో పెట్టారో ఏ ఏ ఆశలు తీరాలని ఈయన మీద జనం నమ్మకం పెట్టుకున్నారో అంతకు మించి రెండింతలు తను పనిచేస్తున్నారు, ప్రభుత్వాన్ని పనిచేయిస్తున్నారు, మంత్రులను పరిగెత్తిస్తున్నారు, ఎమ్మెల్యేలతో పనిచేయిస్తున్నారు. ఇది పార్టీ పనిచేసే పార్టీ పలికే ఏదో అధికారం లేకొచ్చాం కాబట్టి అనుభవిద్దాం ఐదేళ్ళ అధికారం అన్నట్టు కాకుండా ఓ బాధ్యతాయుతమైన పార్టీగా ఇన్నాళ్ళు ఈ కొద్ది కాలంలోనే రుజువు చేసుకున్నారు. ఒక ఇంకో పక్క ఊహించని రకంగా గతంలో లాస్ట్ 2014 ఎన్నికల్లో ఆయన అధికారం తెచ్చుకున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆఖరు దశలో మనం అప్పుడప్పుడే ఇదైన పార్టీ అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు తెచ్చేసి హడావుడిగా పెట్టేసి మనకు పెద్ద టెస్ట్ పెట్టినా సరే ఆ రోజు ఇదేం ఓ పెద్ద రెస్పెక్టబుల్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా నిలబడ్డాం, బాధ్యతాయుతమైన పార్టీగా నిలబడ్డాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. అందుకే ప్రజలు దాన్ని తిరస్కరించి ఇంకా జన్మలో మీ మొహం చూపించొద్దని 23 సీట్లకు పరిమితం చేసి పంపించారు బయటికి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు గమనిస్తే అందరూ ప్రజలకు ఒకటే చెప్పేది, రెండు పార్టీలు రెండు భిన్న ధృవాలు, రెండు రెండు రకాల లక్షణాలను విధానాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ వైపు ఏమో స్వచ్ఛత, ఈ వైపు ఏమో ప్రజల పక్షం, ఇదేమో ఒక బాధ్యతాయుతమైన పార్టీ, ఇదేమో ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయాలు నడపాలనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ రామారావు గారి హయాంలో ఒక ఉవ్వెత్తు ఉద్యమంలాగా వస్తే ఆయనను వెన్నుపోటు పొడిచి సొంత అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత అది డ్రామాల పార్టీ అయిపోయింది, లేదా నీచమైన రాజకీయ ఎత్తుగడల పార్టీగా అయిపోయింది, లేదా రాత్రికి రాత్రి ఆపు ఆపుట ఏది దక్కితే అది అదే విధానం అనుకునే పార్టీ అయిపోయింది. ఆఖరుకు ఒక స్మాల్ కెమెరాలో కనిపించే ఒక పిక్చర్లో క్లోజప్ ఫోటో ఏది ఉంటే అదే జనం నమ్ముతారనుకునే పార్టీగా ఇప్పుడు కూడా ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా డ్రామాలు ఆడుతుంది. నిన్నటికి నిన్న స్థానిక సంస్థల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గుంటూరు జిల్లా మాచర్లలో ఒక చిన్న పల్లెలో అక్కడ రెండు వర్గాలు, రెండు పార్టీల చెందిన వాళ్ళు, రెండు మళ్ళీ చెక్ చేస్తే రెండు పార్టీలకు చెందిన వాళ్ళు ఒక సామాజిక వర్గం వాళ్ళే, వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దాని మీద పోనీ పక్క నాయకుడు ఎవరైనా పోయారు, నియోజకవర్గ నాయకుడు ఎవరైనా పోయారంటే అర్థం ఉంది. లేదు ఆ నియోజకవర్గంలో నాయకుడు లేడు, దిక్కు లేడు అనుకుంటే ఆ పక్కనున్న హీరోలు ఉన్నారు కదా, ఆయన ఎవరు, ఎరపతినేని ఆయన ఉన్నాడు పెద్ద హీరో, ఇంకో పక్క ఆలపాటి రాజా గారు ఎవరు, ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు, మాజీ మంత్రులు చేసిన వాళ్ళు. ఆ జిల్లా వాళ్ళకి ఊరికి సపట్టంది, ఈ విజయవాడ నుంచి బొండభూమైన ఆయనకు, ఇంకెవరు బుద్ధ వెంకన్న ఆయనకు ఏం పని, అక్కడికి ఎందుకు పోయినారు? ఈరోజే తెలిసింది ఎవరు ఏమన్నారంటే, మీరెందుకు వస్తున్నారు సార్ ఇక్కడికి, ఏం లేదు దానికంటే, లేదు చంద్రబాబు గారి స్క్రిప్టు దిగితే బుల్లెట్ లాగా దిగుతుంది, వస్తున్నాం అక్కడికి, స్టేట్కు ఒక సందేశం పోవాలి అని అన్నారట. ఇక్కడ నుంచి అక్కడ లాయర్ అడిగాడంట ఫోన్ చేసి, మీరు సార్ అనవసరంగా లేని ఇది, ఇక్కడ ఏం లేదు అంత లేదంటే, లేదు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇది, దిగితే బుల్లెట్ దిగుతుంది, స్టేట్ అంతా ఓ మెసేజ్ పంపాలని అని బయలుదేరారు. బయలుదేరకపోతే బయలుదేరితే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళ మీద అక్కడ జనంలో అసంతృప్తి లేకుండా కోపం లేకుండా ఎందుకుంటుంది, ఊరకున్నది నేను రెచ్చగొట్టి అక్కడికి వచ్చేసాక వీలైతే సర్ది చెప్పాల్సింది పోనిచ్చి. ఓ చిన్నది ఒక ఎంపీటీసీ వస్తే ఎవడుకో వస్తుంది పోతుంది, నిజంగా పెద్ద నాయకులు అనుకుంటే అసలు పోకూడదు, చిన్న నాయకులైతే పోయి ఉపయోగం ఉండదు. ఎందుకు పోయినారు వీళ్ళు అక్కడికి? ఇంకా ఎస్ చూడండి, ఇట్టాటి దౌర్జన్యం అంటే ఏది అంటే అందరికి గుర్తుండి ఉంటుంది. 2014 మన ఆ ఎన్నికలు ఎంపీపీ దీనికి సంబంధించి వచ్చినవి, ముస్తఫా అప్పుడు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఇప్పుడు పాపం చనిపోయారు, ఆయన కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ అప్పట్లో. అదే దౌర్జన్యం అంటే, ఒక ఎమ్మెల్యే వీళ్ళు పోతుంటే బస్సుల్లో ఆపి దూరి ఎత్తుకొని పోయి ముస్తఫాని అడిగితే చెప్తాడు ఎంత భయంకరంగా కొట్టినారో వెంటబడి. అదే దౌర్జన్యం అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముద్ర వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంతకుముందు ఆయన తండ్రి గారికి కూడా వేయాలని ప్రయత్నం చేశారు, ఫ్యాక్షనిస్ట్ అని దుర్మార్గుడు అని రీకంగా, పూర్తి రివర్సు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయమనంతో శాంతియుతంగా అహింసా పద్ధతిలో గాంధీ గారి పద్ధతిలో దెబ్బలు తిన్నాము, తన్నులు తిన్నాము, కేసులు పెట్టించుకున్నారు, అక్రమ కేసులు పెట్టించుకున్నారు, బరాయించారు, జనంలో ఒక సానుకూలత తెచ్చుకున్నారు, విశ్వాసం తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. మీది మీ బతుకంతా కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ, తప్పుడు కేసులు, తప్పుడు ఇవి ఆ రోజు ఉన్నాయి, తీస్తే హిస్టరీ మొత్తం చిట్టా పెద్దది, విప్పలేము, సమయం కూడా సరిపోదు. ఈరోజు మళ్ళీ అదే డ్రామాలు, కేవలం ఏంటి, నేను ఇంతకుముందు అన్నదే,
ఆ కెమెరాలో ఏది కనపడితే అది సరిపోయి, అదే ప్రపంచం. అదే వాళ్ళ టీవీల్లో వస్తే ఆ ఈనాడు పత్రిక నిండాను, జ్యోతి పత్రిక నిండాను వస్తే అవే జనం చూస్తారు, అదే నమ్ముతారు, అవే ఓట్లు వేస్తారు. పదేళ్ళు అది పద్ద 40 ఏళ్ళ పార్టీ అంటున్నారు, దెబ్బతిన్నారు, చితికిపోయినారు, ఇంకా బుద్ధి రాకపోతే ఇంక అంతకంటే ఇంక వీళ్ళ దేవుడు కూడా క్షమించలేడు, ప్రజలు తిరస్కరించినారు, అయినా సరే రాలేదు, అదే దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే వేరే విద్య తెలియదు, ఇదే విద్య. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ దాన్ని పట్టుకుంటారు ఆయన ధర్నాకు. అసలు లోకల్ పార్టీ ఎన్నికలు వీటి గురించి ఆయన ఎందుకు? మా నాయకుడు నడిపారు జగన్మోహన్ రెడ్డి గారు, తను ఎక్కడ పోయి ఇట్లా చేయలేదే. ఎస్, లోకల్ పార్టీస్ లోకల్ ఇష్యూస్ మీద తెలుసుకుంటారు, పార్టీలో విధానాలు కొంత పనిచేస్తాయి, వాటిలోకి పెద్ద నాయకులు దూరి ఆ దూరించడంలో ఆవేశాలు కొంచెం వచ్చి కొంత చేస్తే ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం, కింద ఉన్న ప్రజలకు నష్టం. ఆ మాత్రం కూడా ఇది లేకుండా ఆయన నిన్న పోయి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా, ఆ తర్వాత అక్కడి నుంచి పోవడం, నిన్న 2-3 సార్లు రోడ్డు ఎక్కారు. దేనికోసం? చైతన్య యాత్ర అంటారు, ఇంకొకటి అంటారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ 10 ఏళ్ల సందర్భంగా నెమరేసుకుంటే ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే నిప్పుల్లో కనకనగడలాడే నిప్పుల్లో కాలి రాటుదేలిన పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి ఎదురు పోరాటాలు నడిపి రాటుదేలిన మహానాయకుడు అయ్యారు. ఆయన సరదాగా ఊరికి అట్లా రాజశేఖర రెడ్డి గారు కొడుకులాగా వచ్చి ఒక కిరీటం పెట్టి తీసుకురాలా, సొంతంగా జైల్లో మగ్గి అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఏమాత్రం వెరవక ముందే తెలిసి కూడా వీళ్ళు తొక్కుతారు, తొక్కితే ఒక బాల ఎలా లేస్తుందో అలా లేచి స్ప్రింగ్లాగా పైకి లేచి తనను నమ్ముకున్న కార్యకర్తలను లక్షలాది వాళ్ళందరికీ మరింత ఎస్ సరైన నాయకుడిని ఎన్నుకున్నాం నమ్ముకున్నామనే భరోసా ఇచ్చి విశ్వాసం కలిగించి ఈరోజు పెద్ద పార్టీ దేశంలోనే ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పెడుతున్న వీటి రూపకల్పన చేస్తున్న వీటిని ఒక్కో రాష్ట్రం వచ్చి స్టడీ చేస్తుంది. ఒక 47 ఏళ్ల యువకుడు, ఇంతకుముందు పాలనలో అనుభవం లేదు, అయినా సరే ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయనకు ఒక విజయం ఉంది, ఒక దార్శనికత ఉంది, అది పూర్తిగా పాలనలో చూపుతున్నారు. మనం అందరం గర్వపడుతున్నాం వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉన్నందుకు. ఈ పార్టీ ఇంకా 1000 ఏళ్ళు ఉంటుంది, ఎందుకంటే సజీవమైన పార్టీ, జనంలో ఉండే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు దీన్ని రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా మలచలేరు అనే నమ్మకం ప్రజల్లో ఉంది, అది మరింత పెరుగుతోంది. అయితే దీన్ని చూసుకొని మనం ఏదో అయిపోయింది మన పని అని కాకుండా జర్నీ మొదలైంది. జర్నీ మొదలైనందువల్ల ఇప్పుడే మనం మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక కొత్త రాజకీయాలకు తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాజకీయాలు ప్రజలకు ఆన్సర్బుల్గా ఉండేటివి, ప్రజలకు మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినవి, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయాలు, ప్రజలతో మమేకమైన రాజకీయాలు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ 10 ఏళ్ళు ఆయనతో జర్నీ చేసి ఇప్పుడే మొదలైన మన ఈ అధికారంలో జర్నీ, ఫ్యూచర్లో భవిష్యత్తులో అందరికీ న్యాయం జరుగుతుంది. అయితే దాంతోపాటు తెలుగుదేశం హయాంలో ఎక్స్పెక్ట్ చేసిన న్యాయం కాదు, జన్మభూమి కమిటీల రూపంలోనో ఇంకో రూపంలోనో దోపిడీ చేసుకోవడానికి ఇచ్చే అవకాశం కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశం, అవినీతి రహిత సమాజం నిర్మించే అవకాశం, ఒక కొత్త సమాజాన్ని, కొత్త రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగం కల్పించడంలో పార్ట్గా మనందరికీ అవకాశాలు కింది కార్యకర్త వరకు దొరుకుతాయని హామీ ఇస్తూ, మన నమ్మకాన్ని ఆయన ఉమ్ము చేయలేదు, ఆయన నమ్మకాన్ని, ఆ కుటుంబం నమ్మకాన్ని ఎవ్వరు ఆఖరి కింది స్థాయి కార్యకర్త వరకు ఎవరు ఉమ్ము చేయనుదాలని, ఈ పార్టీ ఇంత బాగుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.
అన్న కొంచెం వెనకాలకు బద్రి మేడనా సార్ సార్ వర్జల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్జల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్జల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్జల్లాలే వర్జల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ భాస్కర్ ఒకసారి రావా అన్న రాంగిరెడ్డి అన్న కొంచెం బాగా ఫ్రీగా ఉందండి ఫోన్ పెట్టమాక అన్న అయితే అన్న అన్న అయితే అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వైఎస్ఆర్ వైఎస్ఆర్
వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జగన్ నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి సార్ తొమ్మిదో జెండా ఎక్కడ కలుస్తారు అన్న? జెండా అది ఇంకా ఎక్కడ ఉందన్న జెండా? పక్కన.